నమస్తే, నేను సాయిలీల. హైందవ శక్తి నలంద విశ్వవిద్యాలయం గురించి నిజమైన చరిత్రను తెలుసుకుందాం. ఇస్లాం రాజైన భక్తియార్ ఖిల్జీ ఎందుకు నలంద విశ్వవిద్యాలయం కాల్చివేశాడో తెలుసుకోవడానికి ముందుగా నలంద విశ్వవిద్యాలయం గురించి తెలుసుకుంటేనే సబబుగా ఉంటుంది. నలంద విశ్వవిద్యాలయాన్ని సాధారణ శకం తర్వాత 5వ శతాబ్దంలో గుప్త వంశానికి చెందిన కుమారగుప్తుడు బీహార్లోని రాజగృహం వద్ద గల నలందలో ప్రారంభించడం జరిగింది. ప్రాచీన రాజగృహానికి ప్రస్తుత నామధేయం రాజగిర్. నలంద అంటే జ్ఞానప్రదాయిని అని పేరు. జైన తీర్థంకరులైన మహావీరుడు, బౌద్ధ మత ప్రదాత అయిన బుద్ధ భగవానుడికి సంబంధమున్న స్థలం రాజగృహం. అప్పటికే నలంద ప్రముఖ పట్టణం. ఆ తర్వాత నలంద ప్రసిద్ధి చెందిన బౌద్ధ కేంద్రమైంది. గుప్తులు బ్రాహ్మణులైనప్పటికీ బౌద్ధ మతాన్ని ఆదరించారు. ఎన్నో సంఘారామాలు, విహారాలు, చైత్యాలు ఇక్కడ వారు నిర్మించారు. ఇక్కడి విశ్వవిద్యాలయంలో 2000 మంది ఉపాధ్యాయులు, 10,000 మంది వరకు విద్యార్థులు ఉండేవారు. అందరికీ ఆహారం, వసతి, భద్రతలు కల్పించేవారు. భారతదేశం నుండి వచ్చే విద్యార్థులే కాకుండా అరేబియా, పారసికం, శ్రీలంక, చైనా, జపాన్, కొరియా, గ్రీకు దేశాల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించేవారు. మరెందరో విదేశీ యాత్రికులు నలంద విశ్వవిద్యాలయాన్ని సందర్శించి ఇక్కడ బోధించే తత్వ, ఖగోళ, జ్యోతిష్య, గణిత, ఆయుర్వేద, చికిత్స విద్య, అధర్వణ వేదం, సంఖ్యాశాస్త్రం, ధార్మిక, రాజనీతి, మహాయాన, హీనయాన, బౌద్ధాలు, హేతువాదం, శబ్ద విద్య మొదలైన శాస్త్రాలలో జరిగే విద్యాబోధనల గురించి వేనోళ్ల పొగిడి గ్రంథస్థం కూడా చేశారు. అలా వచ్చిన విదేశీ యాత్రికులలో హిన్స్టాంగ్, పాహియాన్, హిస్సింగ్ మొదలైన వారు ముఖ్యులు. విద్యార్థులకు పరీక్షలతో పాటుగా సామూహిక చర్చలు ఉండేవి. విద్యార్థులు దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు విద్యను అభ్యసించేవారు. స్నాతికోత్సవం తర్వాత తమ ప్రాంతాలకు వెళ్ళిపోయేవారు. నలంద విశ్వవిద్యాలయానికి తలమానికం వంటిది ఇక్కడి గ్రంథాలయం. దాదాపు 90 లక్షల గ్రంథాలు 3 అంతస్తుల భవనంలో భద్రపరిచారు. ఈ గ్రంథాల పేర్లు ది సీ ఆఫ్ జ్యువెల్స్ అంటే సముద్ర గర్భ, ది టైర్ ఆఫ్ జ్యువెల్స్ అంటే జ్ఞానదొంతెర. 1197లో భక్తియార్ ఖిల్జీ నలంద విశ్వవిద్యాలయంపై దాడి చేశాడు. నలందను భస్మీపటలం చేసి 1000 మంది విద్యార్థులను, గురువులను పట్టి బంధించి కాలుతున్న మంటలలో తోసి వారి ఆర్తనాదాలను విని ఆనందించాడు. గ్రంథాలయాలను అగ్నికి ఆహుతి చేసి భారతదేశానికే కాదు ప్రపంచ జ్ఞాన సంపదకు భక్తియార్ అపార నష్టం కలిగించాడు. 90 లక్షల తాళపత్ర గ్రంథాలు 3 నుండి 6 నెలల పాటు అగ్నిలో కమిలి కుమిలి బూడిదైనాయి. ఈ జ్ఞాన సంపద అలాగే ఉండి ఉంటే భారతదేశం శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక తత్వ రంగాలలో ఎంతో పురోభివృద్ధిని సాధించి ఉండేది. కేవలం మత కారణాల దృష్ట్యానే నలంద విశ్వవిద్యాలయాన్ని భక్తియార్ ధ్వంసం చేశాడు. భక్తియార్ బెంగాలు పాలకుడు, అయోధ్య గవర్నర్గా కూడా పనిచేశాడు, ఆఫ్ఘన్కు చెందినవాడు. భారతీయుల అనేక్యత, అనేక కులాలు మతాలు మొదలైనవి ఇతని విజయానికి కారణాలు. ఇతను నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయటానికి ప్రజల నోళ్లలో నలిగిన ఒక గాథ ఉంది. అదేమిటంటే, బెంగాలు పాలకుడుగా ఉన్నప్పుడు ఇతనికి భయంకరమైన రోగం వచ్చింది. ఎంతమంది యునాని వైద్యులు ఎన్ని మందులు ఇచ్చినా, ఇతర వైద్యాలు చేసినా భక్తియార్ రోగం నయం కాలేదు. భక్తి మీద ఆశ వదిలేసుకున్నాడు. అటువంటి టైంలో నలంద విశ్వవిద్యాలయంలో అన్ని రోగాలను కుదుర్చగల ఆయుర్వేద వైద్య విధానం మరియు బిషక్కులు ఉన్నారని విని భక్తియార్ పెద్ద సైన్యం తీసుకొని నలంద చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వైద్యుల గురించి, వైద్యశాస్త్రం గురించి విశ్వవిద్యాలయ కులపతిని అడిగాడు. ఆ కులపతి విద్యాలయాన్ని, ఆచార్యులను, విద్యార్థులను పరిచయం చేశాక విశ్వవిద్యాలయ గ్రంథాలయాన్ని చూశారు. గ్రంథాలయంలో తన మత గ్రంథాలు ఉన్నాయా అని అడిగాక విశ్వవిద్యాలయ జ్ఞాన సంపదను చూసి భక్తియార్ అసూయతో రగిలిపోయాడు. తనను తాకకుండా వైద్యం చేయాలని నిబంధన విధించాడు. ప్రముఖ ఆయుర్వేద బిషక్ అయినటువంటి రాహుల్ భద్రశ్రీ సరేనన్నారు. 4 రోజులలో భక్తియార్ రోగం నయమైంది. రోగం నయమైతే అందుకు ప్రతిఫలం ఇవ్వడం కృతజ్ఞుల లక్షణం. ఆ లక్షణాన్ని భక్తియార్ నిజం చేశాడు. ఇంత జ్ఞాన సంపద విగ్రహారాధకులైన భారతీయుల వద్ద ఉంది, తన వద్ద లేదు అనే అసూయ
పుట్టుక వచ్చింది. సామూహిక దమనకాండకు విద్యాలయ విధ్వంసానికి ఆజ్ఞలు జారీ చేశాడు. ఇంకేముంది, భవిష్యత్తులో కోలుకోలేని విధంగా విధ్వంసకాండ జరిగింది. దాదాపు 600 సంవత్సరాల పాటు ప్రపంచానికి జ్ఞాన జ్యోతిని అందించిన నలంద దీపం శాశ్వతంగా ఆరిపోయింది. మన దరిద్రం ఏమిటంటే, విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసిన భక్తియార్ ఖిల్జీ పేరుపై పాట్నాలో ఒక రైల్వే జంక్షన్కి ఈ భక్తియార్ పేరు ఇప్పటికీ ఉండటం. కానీ 2015 సంవత్సరంలో మరలా మోడీ ప్రభుత్వం నలంద విశ్వవిద్యాలయాన్ని పునఃప్రారంభించింది. ముష్కరుల చేతిలో శాశ్వతంగా ధ్వంసం కాబడిన విశ్వవిద్యాలయాలలో విక్రమశిల, తక్షణశిల విశ్వవిద్యాలయాలతో పాటుగా కాంచీపురం, నాగార్జునకొండ, తంజావూరు మొదలైన ఘటికాలయాలు ఉన్నాయి. జై హింద్ భారత్ మాతాకి జై.